హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దైవక్షేత్ర దర్శినిలో రామప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం. రామప్ప దేవాలయం హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుండి 75 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి పక్కన ఉంది. దీనినే రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ దేవాలయం వరంగల్ జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. పాలంపేట చారిత్రాత్మక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్య నెలకొంది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రయ్య కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ దేవాలయం ఆలయనామం ఆలయంలో ఉన్న దైవం పేరిట కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండడం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుడి పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వివరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణు అవతారం రాముడు శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం. ఈ దేవాలయ ప్రాంగణంలోని మండపం చూసినట్లయితే ఎటు చూసినా కూడా కాకతీయుల శిల్పకళ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. మండపం చుట్టూ 4 స్తంభాలు, వాటిపైన రామాయణ పురాణ ఇతిహాసాలతో తెలిసేటట్లు రాతి మీద అందంగా శిల్పాలను చెక్కడం ఇక్కడి విశేషం. ఇంతటి అందమైన కట్టడం చూడటానికి 2 కన్నులు సరిపోవంటే నమ్మండి. చూసినట్లయితే నందీశ్వరుడు నిజంగా ఇక్కడ కొలువై ఉన్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది. నందిపైన అలంకారాల మాలలు ఉన్నట్లుగా రాతి మీద చక్కగా ఎంతో అందంగా కనిపించేటట్టు అలంకారణాలు ఒక రాతిపై చెక్కడం ఇక్కడి విశేషం.
మండపాలు కనిపిస్తాయి. ఈ మూడు మండపాలలో ఇంకో మండపంలో శివుడిని ప్రతిష్ఠించారు. తరచూ జరిగే దండయాత్రలకు గురయ్యింది. ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు గురైంది. 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వలన కొద్దిగా శిథిలమైంది. ఫ్రెండ్స్, రామప్ప దేవాలయం ఎలా ఉందో, మీకు కూడా వీలైనప్పుడు రామప్ప దేవాలయానికి వెళ్ళి రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.